టీడీపీ జనసేన సమన్వయ రాగం హిట్ ఫట్ ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అనే చందంగా టీడీపీ జనసేన మధ్య పొత్తు తయారైంది. రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుతో ములాఖాత్ అయిన తర్వాత టీడీపీతో పొత్తు ఉంటుందని పవన్ కళ్యాణ్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంతకు మించి ఆ రెండు పార్టీల మధ్య పొత్తు ముందుకు సాగలేదు. జనసేనకు ఇచ్చే సీట్లు ఎన్నో ఇంకా లెక్క తేలలేదు. కానీ 25కు మించి సీట్లు ఇచ్చేది లేదని టీడీపీ లీకులు ఇచ్చింది. ఇదే నిజమైతే జనసేన రాజకీయ భవిష్యత్ ఏంటనేది పవన్ కళ్యాణ్ తేల్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే సరాసరి జిల్లాకు ఒక సీటు కూడా రాని జనసేన ఏం రాజకీయాలు చేస్తుందనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. టీడీపీతో పొత్తు ఉంటుందని పవన్ ప్రకటించిన తరువాత రాజకీయంగా ప్రధాన ప్రతిపక్షంలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. అప్పటి నుంచి పవన్ను టీడీపీ పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. పవన్ మాత్రం టీడీపీతో సమన్వయం కోసం 5గురితో కూడిన కమిటీని ప్రకటించారు. తాజాగా టీడీపీ కూడా జనసేనతో సమన్వయం కోసం కమిటీని ఏర్పాటు చేసింది. టీడీపీ కమిటీలో మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, పీతాని సత్యనారాయణ, పిఎస్సి చైర్మన్ పయ్యావుల కేశవ్, తంగిరాల సౌమ్య ఉన్నారు. అసలు సీట్ల లెక్క తేలకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ సీట్లు ఇస్తారో ప్రకటించకుండా సమన్వయం ఎలా సాధ్యమనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కేవలం టీడీపీ రాజకీయ ప్రయోజనాలకు మాత్రమే పొత్తు ఉపయోగపడితే జనసేన పరిస్థితి ఏంటనే చర్చకు తెరలేచింది. పొత్తు అనేది ఇరు పార్టీలకు ప్రయోజనం కలిగేలా ఉండాలని, అయితే టీడీపీని ఎంతవరకు నమ్మవచ్చనే ప్రశ్న జనసేన నుంచి వస్తోంది. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో సమన్వయం పేరుతో టీడీపీ రాజకీయ కార్యకలాపాల్లో విస్తృతంగా పాల్గొనేలా చేసి తీరా ఎన్నికల సమయం దగ్గర పడే తరుణంలో సీట్ల లెక్క, అలాగే పోటీ చేసే ప్రాంతాలపై పీటముడి వేస్తే పరిస్థితి ఏంటని జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు. అందుకే ఇలాంటి అనుమానాలను నివృత్తి చేయడంపై సమన్వయ కమిటీ మొట్టమొదట దృష్టి సారించాలని జనసేన కోరుతోంది. ముందు వాడుకుని ఆ తర్వాత చచ్చినట్లు తమ వెంట పడేలా జనసేనను తిప్పుకుంటారా, లేక పవన్ ఆశించినట్లు సీట్లు ఇస్తారా అనేది ఇరు పార్టీల సమన్వయ కమిటీలు స్పష్టతకు రావాల్సి ఉంటుంది. చూద్దాం ఏమవుతుందో.